మీకు ఇచ్చిన సమయం 1.5 అవర్ ఇచ్చిన, దాని లోపల మీరు ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి. శాసనసభకు మంచి మంచి పరిణామం అది, విత్డ్రా చేసుకో. ఒక సభా నాయకుని మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడం మంచిది కాదు, విత్డ్రా చేసుకోండి. సార్ నేను కామెంట్ చేయలేదు సార్, సభా నాయకుడు నువ్వు పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు ఒకటి. అయితే రెండోది అధ్యక్ష, కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష? వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు, బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు, నేను నా నోట్ల నుంచి చెప్పింది కాదు, వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసి. నేనేమంటున్నా సార్, వారిని విత్డ్రా చేసుకోమని, నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు విత్డ్రా, ఐ హావ్ నో అబ్జెక్షన్. నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష. హరీష్ రావు గారు, నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉండే, కానీ హరీష్ రావు గారు, రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి, కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్, రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన, రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిందే చెప్పినే తప్ప నేను సొంతంగా చెప్పలేదు, నేను కొత్త ఆరోపణలు చేయలేదు. బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి, మీరు విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసుకోండి, ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్. విత్డ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్, వారు విత్డ్రా చేసుకుంటారు కదా, ఇద్దరి కూడా మీరు ఎక్స్పెల్ చేయండి, ఐ హావ్ నో అబ్జెక్షన్. ఇద్దరి మీరు ఎక్స్పెల్ చేయండి, యూ టేక్ ఎ కాల్, యూ టేక్ ఎ డెసిషన్. అధ్యక్ష మా పార్టీ మీద ఆయన అట్లా చేయకూడదు కదా అధ్యక్ష. ఇప్పుడు మా నాయకుడి ఇష్టం, మా పార్టీ ఏంది ఒక మాట మీద ఉంటాం, మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది, వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు వాళ్ళలాగా. హరీష్ రావు గారు చేసుకోవడము, హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి. మదన్ మోహన్ గారు మాట్లాడండి. మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు చేసిన ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి, మీరు మొన్న కేటీఆర్ గారు మాట్లాడిన ఆ రోజు నేను హాస్పిటల్ రాలేదు, మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మాట అయిపోయింది, ఎప్పుడో పట్టుకొని అదే అది కాదు, ఆయన గురించి మాట్లాడలేదు. అదే మీరు ఆడండి ఒకటి, వేరే ఒకటి చూడండి. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం, నాయకుని అనుకున్నాం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివారు ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది. మీకేం పని లేదా? మీకేం పని లేదా? మీరు ఏం చేసిండ్రు 15 నెలల్లో? ఏమి ఎగ పెట్టిండ్రు? ఎట్లా దోసుకుండ్రు? ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాట పట్టుకుంటా? మీకేమైనా ఉంటే 15 నెలలు నువ్వు ఏం చేసినావు? ఒక ఉద్యోగం వచ్చినా, ఒక ఇల్లు కట్టావా? అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు? మేము చెప్పాలా? మీ బాబుమారు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్, అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు. సార్ ఇది సీరియస్ కాంప్లైంట్, సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు.